వైఎస్ వివేక కేసు కీలక సాక్షి రంగన్న హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రత్యేక అంబులెన్స్ లో తిరుపతి స్విమ్స్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రంగన్నను తరలిస్తుండడంపై చర్చలు నడుస్తున్నాయి. రంగన్నను హుటాహుటిన తరలించడం వెనుక ఆంతర్యం ఏంటి, మెరుగైన చికిత్స కోసమా, మరింత భద్రత కోసమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రంగన్న వైద్య వివరాలను ఇప్పటి వరకు స్విమ్స్ వెల్లడించలేదు. వైఎస్ వివేక కేసు కీలక సాక్షి రంగన్న హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ప్రత్యేక అంబులెన్స్ లో తిరుపతి స్విమ్స్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రంగన్నను తరలిస్తుండడంపై చర్చలు నడుస్తున్నాయి. రంగన్నను హుటాహుటిన తరలించడం వెనుక ఆంతర్యం ఏంటి, మెరుగైన చికిత్స కోసమా, మరింత భద్రత కోసమా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రంగన్న వైద్య వివరాలను ఇప్పటి వరకు స్విమ్స్ వెల్లడించలేదు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, రంగన్న వైద్యానికి సంబంధించి కానీ చికిత్సకు సంబంధించి కానీ స్విమ్స్ ఆసుపత్రి వర్గాలు ఏమైనా చెబుతున్నాయా? ఒకవైపు హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, మొత్తం మీద కొన్ని గంటల ముందు రంగన్నని స్విమ్స్ హాస్పిటల్ నుంచి ఉటాహుటిన అంబులెన్స్ తరలించారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయాలు అయితే మాత్రం పూర్తిగా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు వర్గాల నుంచి కావచ్చు, హాస్పిటల్ వర్గాల నుంచి కావచ్చు, ఆయన్ని ఎక్కడికి తరలించారు అనే విషయంలో మాత్రం పూర్తి గోప్యతను పాటిస్తున్నారు. ఆయన కడప నుంచి మంగళవారం అర్ధరాత్రి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు ఆయన బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ 70% మాత్రమే ఉండింది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఆయాసం వస్తా ఉండింది. ఆయాసం వచ్చేటప్పుడు ఎమర్జెన్సీ వార్డ్ లోని ఒక 18 గంటల వరకు ఎమర్జెన్సీ స్విమ్స్ ఎమర్జెన్సీ అంటే అందరూ కూడా ఎమర్జెన్సీకి వచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. అత్యవసర కేసులు చూసే వార్డ్ లో ఆయన కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం ఆయన్ని అక్కడి నుంచి ఆర్ఐసియు అనేటువంటి విభాగానికి ఆయన తరలించి అక్కడికి ఎవరిని వెళ్ళనీయకుండా చేశారు. అంటే ఆయనకి ఎలాంటి వైద్యం అంతా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలను ఏది కూడా బులెటిన్ ఇవ్వడం కానీ లేదా డీటెయిల్స్ ఇవ్వడం కానీ చేయకపోగా మీడియాని ఖచ్చితంగా అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చాలా గట్టిగా జరిగింది నిన్నంతా కూడా. ఈ రోజు ఆయన షిఫ్ట్ చేసే విషయం సమాచారం రావడంతో మీడియా అంతా కూడా స్విమ్స్ కి చేరుకున్న నేపథ్యంలో ఆయన్ని తీసుకురావడం, అంబులెన్స్ ఎక్కించుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ తీసుకువెళ్తున్నారు అనే విషయాలు అయితే మాత్రం అఫీషియల్ గా అయితే చెప్పలేదు. అయితే ఆయన్ని గాంధీ ఆసుపత్రి అంటే తెలంగాణకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు భద్రతా కారణాల రీత్యా. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కీలక దశకు చేరుకునింది. ఆయన మొట్టమొదట ఈ కేసులో ఎవరు హత్య చేశారు, హత్యలో ఎవరు పాల్గొన్నారని ప్రపంచానికి తెలియడానికి కారణమైనటువంటి వ్యక్తి రంగన్న. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే మొట్టమొదట ఈ ఇష్యూలో వీళ్ళందరూ ఉన్నారని వెలుగులోకి వచ్చింది. ఆయన చెప్పినప్పటి నుంచి కూడా సిబిఐ ఆయన భద్రత పట్ల గట్టిగానే చర్యలు తీసుకుంటూనే ఉండింది. అయితే ఇప్పుడు కీలక దశలో చేరుకున్న నేపథ్యంలో ఆయన ప్రాణాపాయం ఉండొచ్చేమో అనేటువంటి భావన కూడా ఉంది. అసలు యాక్చువల్ గా ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయనకున్న హెల్త్ కండిషన్స్ పరంగా అతన్ని వాంటన్లీగా కూడా ఏమైనా చేసేస్తారా అనేటువంటి పుకార్లు కూడా కొంతమంది మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అయితే స్విమ్స్ లో కొంత సరైన వైద్యం అందించడంతో ఆయన నిన్న పూర్తిగా కోలుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఆహారం అంటే మొన్న రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు ఐవీ ఫ్లూయిడ్ ద్వారా వైద్యం ఇచ్చినప్పటికీ నిన్న మధ్యాహ్నం తర్వాత ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పెరగడము, నార్మల్ గా శ్వాస తీసుకోవడం అంటే ఆయనకి కృత్రిమ శ్వాస ఇచ్చే అవసరం లేకపోవడం అంటే ఆక్సిజన్ ముక్కులో పెట్టడం మాత్రమే, వెంటిలేటర్ కండిషన్ కాదు, ఆక్సిజన్ ముక్కులు పెట్టేటువంటి కండిషన్ కూడా లేకుండా ఆయన స్వయంగా ఆయన పీల్చుకునే దశలో ఉండడంతో ఆహారం పెట్టాలని చెప్పి కూడా వైద్యులు చెప్పారంటే
ఆహారం తీసుకునే దశలో ఉన్నారు అంటేనే కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితి. ఐబీ ఫ్లూయిడ్స్ తీసేశారు. అయితే ఈ రోజు వెళ్లేటప్పుడు అయితే స్ట్రెచర్ లో తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే నడిచి రాలేదు, స్ట్రెచర్ లో వెళ్లారు. అంటే ఇంకా ఆయన పూర్తిగా కోలుకోలేదని అయితే మాత్రం అర్థమవుతా ఉంది. స్విమ్స్ వైద్యులు కూడా డిశ్చార్జ్ ఇప్పుడే వద్దు, కొద్ది రోజులు పోనే అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇక్కడి నుంచి ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ఇమీడియట్ గా ఉటాహుటిన హడావిడిగా తరలించడం వెనక ఉన్న ఆంతర్యమే ఇప్పుడు అనేక చర్చలకు దారితీస్తా ఉంది. ఆయన్ని ఇక్కడెక్కడ కాకుండా పూర్తి భద్రతా కారణాల రీత్యా సిబిఐ ప్రత్యేకంగా ఆయన్ని తెలంగాణలో ఉండేటువంటి గాంధీ ఆసుపత్రి కావచ్చు, నిమ్స్ కావచ్చు తీసుకువెళ్ళింది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఎందుకంటే అతనికి ఏమాత్రం చిన్న ఆపద జరిగినా పూర్తిగా సిబిఐ దానికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఆయన పులివెందుల్లో ఉన్నప్పుడు పరిస్థితి వేరు, బయట వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. కాబట్టి ఆయన భద్రత కోసమే ఆయన్ని గాంధీకి గాని నిమ్స్కి గాని తరలించి ఉంటారనే ఇది వస్తా ఉంది. అయితే ఆ తరలింపు క్రమంలో ఆయన్ని కడప మీదుగా వెళ్లి కడప నుంచి ప్రత్యేకంగా ఏమన్నా ఎయిర్ లిఫ్ట్ చేస్తారా అక్కడి నుంచి అనేటువంటి, అంటే కడపలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి కడప నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకుపోతారా అనేటువంటి భావన ఉంది. అయితే అట్లా కాకుండా నేరుగా అంబులెన్స్ లో అది పూర్తిగా ఆయన తీసుకువెళ్ళినటువంటి అంబులెన్స్ కూడా ఇష్టిప్పుడ అంబులెన్స్, అంటే ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా కొంత వెంటిలేటర్ సౌకర్యం ఉండేటువంటిది, ఆ సౌకర్యం ఉండేటువంటి అంబులెన్స్ లో తరలించిన దృశ్యాలు మనం చూసాము. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ హైదరాబాద్ వరకు కూడా తరలించేటువంటి ప్రక్రియకి సిబిఐ చర్యలు తీసుకునింది అనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. మొత్తం మీద కడపకు వెళ్తారా లేదా అనేది ఒక రెండు గంటల్లో కడపకు వచ్చేది లేని తెలుస్తుంది. ఒకవేళ ఆయన హైదరాబాద్ కి షిఫ్ట్ చేసింటే రాత్రి 8 గంటలకు వరకు కూడా ఆయన హైదరాబాద్ చేరుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి 2 అవర్స్ తర్వాత కడపకు చేరారా లేదా, లేదు రాత్రికి అక్కడికి వచ్చారా లేదా అనేది మాత్రం తెలుస్తుంది. ఈ లోపం అయితే మాత్రం ఆయన షిఫ్ట్ చేసే క్రమంలో ఎక్కడికే ఏ రూట్ అన్ని కూడా పూర్తిగా గోప్యత, అంటే భద్రతా పరమైనటువంటి ఇబ్బందులు ఉండే దశలో ఆయన వెళ్లే దారిలో ఆయనకి ఏమైనా ప్రమాదం జరగచ్చు అనేటువంటి ఆలోచనతో సిబిఐ అయితే మాత్రం పూర్తిగా ఆయన్ని తరలించే విషయాన్ని గోప్యంగా ఉంచింది.